మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ఖమ్మంలో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పేరుతో ఉన్న ఓ లేఖ తీవ్ర కలకలం సృష్టించింది. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ పేరుతో లేఖ విడుదలైందని తెలుస్తోంది. కార్పొరేట్ ఏజెంట్లకు ప్రధాన పార్టీలు సీట్లు ఇస్తున్నాయని మావో కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ లేఖలో పేర్కొన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇద్దరూ కార్పొరేట్ రాజకీయ నాయకులేనని లేఖలో తెలిపారని సమాచారం. ఈ క్రమంలో వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్న పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పొంగులేటి చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆజాద్ తెలిపారు. పార్టీకి సేవ చేసిన వారికి కాకుండా తన అనుచరులకు సీట్లు ఇప్పించేందుకు పొంగులేటి ప్రయత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటువంటి లేఖ రావడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని ఖమ్మం వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.